సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఇంగ్లాండ్ తో జరిగిన 4వ T20లో టీమిండియా యువ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. తన కెరీర్ ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఎన్నో రోజుల నిరీక్షణ తర్వాత వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల అందిపుచ్చుకున్నాడు. అయితే దురదృష్టం, బ్రాండ్ అంబాసిడర్ అయిన ఈ ముంబై ఆటగాడికి ఈ మ్యాచ్ లోనూ థర్డ్ ఎంపైర్ రూపంలో వెంటాడింది. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని మంచి జోష్ లో ఉన్న సూర్య థర్డ్ ఎంపైర్ వివాదాస్పద నిర్ణయానికి బలయ్యాడు. ప్రస్తుతం సూర్య అవుట్ అయిన తీరుపై తీవ్ర చర్చ జరుగుతోంది. శామ్ కరణ్ వేసిన 14వ ఓవర్ తొలి బంతిని తనదైన రివర్స్ స్వీప్ షాట్ తో భారీ సిక్సర్ కొట్టిన సూర్యకుమార్ ఆ మరుసటి బంతిని కూడా అదే రీతిలో షాట్ ఆడక ఫైన్ లెగ్ లో ఉన్న డేవిడ్ మలన్ చేతిలో పడింది. అయితే అతను క్యాచ్ పట్టే క్రమంలో బంతి నేలకు తాకినట్లు అనిపించడంతో ఫీల్డ్ ఎంపైర్ థర్డ్ ఎంపైర్ సమీక్ష కోరాడు. పలు కోణాల్లో పరిశీలించిన థర్డ్ ఎంపైర్ బంతి నేలకు తాకినట్లు స్పష్టమైన ఆధారం లేదని, నిబంధనల మేరకు తాను ఫీల్డ్ ఎంపైర్ ఇచ్చిన సాఫ్ట్ సిగ్నల్ కు కట్టుబడి అవుట్ ఇస్తున్నానని తెలిపారు. అయితే బంతి నేలకు తాకినట్లు కనబడుతుంటే థర్డ్ ఎంపైర్ ఫీల్డ్ ఎంపైర్ నిర్ణయానికి ఎలా కట్టుబడి ఉంటాడని మాజీ క్రికెటర్లు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. బెనిఫిట్ ఆఫ్ బ్యాట్స్మెన్ కింద నాటౌట్ ఇవ్వాల్సిందని, ఫీల్డ్ ఎంపైర్ తొందరపడి సాఫ్ట్ సిగ్నల్ గా అవుట్ ఇచ్చాడని సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఫీల్డ్ ఎంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలనే నిబంధనే దిక్కుమాలిందని మండిపడుతున్నారు. అలాగే సరైన ఆధారం లేదని చెప్పడం కూడా విచిత్రంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.